హీరో హోండా. 90s నుండి మొదలుకొని నేటి వరకు ఈ పేరు ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. ఎందుకంటే ఈ కంపెనీ ఇండియాలో ది బెస్ట్ టూ వీలర్స్ ని తయారు చేసేది. అయితే ఈ కంపెనీ ఇంత ప్రాఫిటబుల్ అయిన తర్వాత కూడా ఎందుకు విడిపోయింది? ఇలా హోండా కంపెనీ మన ఇండియన్ కంపెనీ అయినటువంటి హీరో కంపెనీని మోసం చేసింది అన్న విషయం గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నిజానికి హీరో కంపెనీలో మొదటగా సైకిల్స్ తయారు చేసేవారు. ఈ కంపెనీని బ్రింజ్ మోహన్ లాల్ ముంజల్ గారు 1956 లో ప్రారంభించారు. 1975 సంవత్సరం నాటికి ఈ కంపెనీ ఇండియాలోనే బిగ్గెస్ట్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మారిపోయింది. ఆ తర్వాత ఆయన ఈ సైకిల్స్ ని విదేశాల్లో కూడా అమ్మడం ప్రారంభించారు. ఈ విధంగా 1982 సంవత్సరం నాటికి ఈ కంపెనీ ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సైకిల్ కంపెనీగా మారింది. అయితే అదే సమయంలో ఈ కంపెనీ వాళ్ళు ఫారిన్ లో మోటార్ సైకిల్ ఫీల్డ్ చాలా ఫాస్ట్ గా గ్రో అవ్వడం చూసారు. కానీ ఇండియాలో ఆ సమయానికి కేవలం స్కూటర్ మాత్రమే అవైలబుల్ గా ఉండేది. అందుకే ఆయన అందరికంటే ముందు ఇండియాలో బైక్స్ ని లాంచ్ చేయాలి అని అనుకున్నాడు. అయితే ఇక్కడ హీరో కంపెనీ ఎదుర్కోవాల్సి వచ్చిన అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే వారి దగ్గర ఇంజన్ తయారు చేసే టెక్నాలజీ లేదు. దీనివల్ల మోటార్ సైకిల్ ని తయారు చేయడం వారికి పెద్ద సవాల్ గా మారింది. వారు వారి యొక్క ఈ ప్లాన్ ని ముందుకు తీసుకెళ్లడానికి ఏదైనా ఒక విదేశీ కంపెనీతో కొలాబరేట్ అవ్వాలి అనుకున్నారు. అదే సమయంలో ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ కంపెనీస్ కి అవకాశాలు ఎక్కువగా ఇవ్వడం ప్రారంభించింది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇండియా కంపెనీ వాళ్ళు ఎవరైనా కావాలి అని అనుకుంటే వారు విదేశీ కంపెనీలతో కొలాబరేట్ అయ్యి వారి యొక్క బ్రాంచ్ ని ఇండియాలో స్టార్ట్ చేయవచ్చు. దీని సహాయంతో హీరో కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి హోండాకి తన ప్రపోజల్ ని పంపించింది. ఆ సమయంలో అప్పుడున్న లా ప్రకారం ఎలాంటి విదేశీ కంపెనీ డైరెక్ట్ గా ఇండియాలో తన కంపెనీని స్టార్ట్ చేయలేదు. కాబట్టి ఈ ఆపర్చునిటీ హోండాకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లా దొరికింది. దాంతో ఈ రెండు కంపెనీలు 1984 లో హీరో హోండా కంపెనీ పేరుతో ఇండియాలో తమ బ్రాంచ్ ని స్టార్ట్ చేశాయి. దీనికోసం వారిద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది. అదేంటంటే హీరో కంపెనీ తాము తయారు చేయబోయే బైక్ కోసం బాడీని తయారు చేస్తే హోండా కంపెనీ దానికోసం ఇంజన్ ని తయారు చేస్తుంది. దీంతో పాటు వారు ఒక ఎన్ఓసి కూడా సైన్ చేసుకున్నారు. దాని ప్రకారం ఫ్యూచర్ లో ఈ రెండు కంపెనీలో ఏ కంపెనీ కూడా ఒకరికి వ్యతిరేకంగా మరొకరు తమ ప్రోడక్ట్స్ ని లాంచ్ చేయకూడదు. ఈ రెండు కంపెనీస్ ఈ అగ్రిమెంట్ తో సాటిస్ఫై అయిన తర్వాత వారు తమ కంపెనీస్ ని కలిపి హీరో హోండా అనే ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ డీలింగ్ తర్వాత హీరో హోండా యొక్క మొదటి ప్లాంట్ హర్యానాలో ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచే హీరో హోండా కంపెనీ తమ బైక్స్ ని తయారు చేయడం మొదలు పెట్టింది. ఎప్పుడైతే ఈ కంపెనీ తమ ఫస్ట్ బైక్ అయినటువంటి CD100 ని లాంచ్ చేసిందో అప్పుడు ఆ బైక్ చాలా ఫేమస్ అయింది. దీనికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మన ఇండియన్ మార్కెట్ లో అప్పటి వరకు అసలు బైక్ లేదు. రెండోది, ఈ బైక్ యొక్క మైలేజ్ చాలా ఎక్కువగా ఉండేది. అదే విధంగా వీరు ఆ బైక్ యొక్క ప్రైస్ ని ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా కొనే విధంగా పెట్టారు. అదే విధంగా వీరు తమ యొక్క మార్కెటింగ్ క్యాంపెయిన్ లో కూడా దీన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ సమయంలో వీరి యొక్క స్లోగన్ ఏంటంటే ఫిల్ ఇట్ షట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. అంటే దీని అర్థం ఈ బైక్ లో ఒక్కసారి పెట్రోల్ వేసి ఇక మీరు ప్రశాంతంగా పెట్రోల్ గురించి మర్చిపోయి మీ గమ్యాన్ని చేరుకోండి అని. ఈ ట్యాగ్ లైన్ కూడా ప్రజల్లో ఎంతో ప్రభావాన్ని చూపించింది. ప్రజలు కూడా స్కూటర్ కాస్ట్ లో బైక్ వస్తున్నప్పుడు ఎక్కువగా బైక్ ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. అదే సమయంలో జపనీస్ కరెన్సీలో మార్పులు రావడం వల్ల జపాన్ నుంచి వచ్చే ఈ కంపెనీ యొక్క స్పేర్ పార్ట్స్ యొక్క ధర అమాంతంగా పెరిగిపోయింది. అందువల్ల హీరో కంపెనీకి తమ బైక్స్ ని తక్కువ ప్రైస్ కి అమ్మడంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. దీనికి ఇంకో రీజన్ కూడా ఏంటంటే అప్పటికే మోటార్ సైకిల్ ఫీల్డ్ లో ఇండియాకి చాలా కాంపిటీటర్స్ కూడా వచ్చారు, లైక్ సుజుకి, బజాజ్, యమహా, టీవీఎస్. కానీ వీళ్ళంతా సిటీస్ లో ఉండేటటువంటి కస్టమర్స్ పై మాత్రమే ఫోకస్ చేసేవారు. కానీ హీరో హోండా యొక్క స్ట్రాటజీ చూసుకుంటే వారి యొక్క మొత్తం దృష్టి ఇండియాలోని పల్లెటూర్లలో ఉన్నటువంటి లోవర్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వ్యక్తులపై ఉండేది. దీని కారణంగానే ఈ హీరో హోండా బైక్స్ కేవలం సిటీస్ లో మాత్రమే కాకుండా ప్రతి గ్రామంలో కూడా మనకి కనిపిస్తాయి. దీనివల్ల ఆ టైంలో హీరో హోండా కంపెనీ తమ బైక్స్ యొక్క ప్రైస్ ని పెంచాలి అని అనుకోలేదు. దీనివల్ల హీరో హోండా కంపెనీకి చాలా సంవత్సరాల పాటు లాస్ ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైతే 1990 డాలర్ యొక్క ఎక్స్చేంజ్ ప్రైస్ రెగ్యులేట్ అయ్యిందో అప్పటి నుండి ఈ కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి కాస్త కోలుకుంది. అలా చూస్తూ చూస్తూనే హీరో హోండా కంపెనీ మళ్ళీ తన బైక్స్ పై లాభాలు సంపాదించడం మొదలు పెట్టింది. చాలా తక్కువ సమయంలోనే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ $10 మిలియన్ ని కూడా క్రాస్ అయ్యాయి. ఇప్పుడు మనకి ఈ కంపెనీ కాస్త మెరుగుపడినట్టు కనిపించినప్పటికీ
కంపెనీకి. దీని యొక్క లోపల సిచ్యువేషన్ చాలా దారుణంగా మారిపోయింది. నిజానికి మొదటి నుంచి కూడా ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే హోండా కంపెనీ తన బైక్స్ ని అమెరికా వంటి డెవలప్డ్ కంట్రీస్ లో కూడా అమ్ముతుంది. కానీ అదే సమయంలో ఎన్ఓసి అగ్రిమెంట్ కారణంగా హీరో కంపెనీ తన బైక్స్ ని ఈ కంట్రీస్ లో అమ్మలేదు. హీరో కంపెనీ ఆ టైంలో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినప్పటికీ హోండా కంపెనీ కారణంగా ఫారెన్ మార్కెట్ లో తన బైక్స్ ని సేల్ చేయలేకపోయింది. హీరో కంపెనీకి కేవలం ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ లో మాత్రమే తన బైక్స్ ని అమ్మడానికి వెసులుబాటు ఉండేది. దీని కారణంగా హీరో కంపెనీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో తనకు ఏ పొజిషన్ అయితే దక్కాలి అని అనుకుందో అది దక్కేది కాదు. నిజానికి ఇక్కడ హీరో కంపెనీ బైక్ యొక్క బాడీని తయారు చేసేది, మరియు హోండా కంపెనీ బైక్ యొక్క ఇంజన్ తయారు చేసేది. ఒకవేళ హీరో కంపెనీ తన ఓన్ బైక్ ని లాంచ్ చేయాలి అని అనుకుంటే వారికి ఇంజన్ ని తయారు చేసే టెక్నాలజీ కావాలి. కానీ వారు ఇంజన్స్ కోసం పూర్తిగా హోండా పైననే డిపెండ్ అయి ఉన్నారు. ఆ టైంలో వారు హోండా నుంచి వేరుపడాలి అని అనుకుంటే వారు వారి సొంతంగా ఒక ఇంజన్ ని తయారు చేయాలి. దానివల్ల ఈ కంపెనీలో హీరో కంపెనీకి వచ్చే షేర్స్ లో పెద్ద మొత్తాన్ని వారు ఇంజన్ తయారు చేయడంపై ఇన్వెస్ట్ చేశారు. దీనివల్ల ఈ రెండు కంపెనీస్ మధ్య గొడవలు మరింతగా పెరిగాయి. వీరు రాసుకున్నటువంటి ఎన్ఓసి ప్రకారం ఒకరికి వ్యతిరేకంగా మరొకరు కంట్రీలో బైక్స్ ని అమ్మకూడదు. కానీ దీనికి వ్యతిరేకంగా 1999లో హోండా కంపెనీ ఇండియాలో తన ఓన్ కంపెనీ అయినటువంటి హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ని ఎస్టాబ్లిష్ చేసింది. దీని ప్రకారం చూసుకుంటే ఇండియాలో హోండా కంపెనీ హీరో హోండా కంపెనీకి వ్యతిరేకంగా తన కంపెనీని స్టార్ట్ చేసింది. దీని వల్ల హీరో హోండా కంపెనీ యొక్క కస్టమర్స్ డివైడ్ అయిపోయారు. అదే పరిస్థితుల్లో హోండా కంపెనీ ఫస్ట్ టైం యాక్టివా పేరుతో తన మొట్టమొదటి స్కూటీని కూడా లాంచ్ చేసింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హోండా కంపెనీ మరియు హీరో కంపెనీ 2010లో సపరేట్ అయిపోయాయి. హీరో హోండా కంపెనీలో ఈ రెండు కంపెనీస్ కి 26% షేర్స్ ఉండేవి. అప్పుడు హోండా కంపెనీ తన 26% షేర్స్ ని హీరో కంపెనీకి అమ్మాలి అని నిర్ణయించుకుంది. హీరో కంపెనీ ఆ షేర్స్ ని కొనుక్కొని హీరో మోటార్ క్రాప్ ని స్టార్ట్ చేసింది. చాలా మంది హోండా కంపెనీ లేకుండా హీరో కంపెనీ ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వలేదు అని అనుకున్నారు. కానీ ప్రస్తుత కాలంలో మన హీరో కంపెనీ యొక్క బైక్స్ ని చూసుకుంటే మనకి అలా అనిపించదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గ్లామర్ బైక్. సో ఫ్రెండ్స్, హీరో హోండా కంపెనీకి సంబంధించిన మా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలపండి. అలాగే మన ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. ఎందుకంటే చాలా చిన్న ఛానల్ మనది, ఇంకా మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. అలాగే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అయ్యా, మీకు ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వీడియో కూడా మీకోసమే, అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి చూడడానికి ప్రయత్నించండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ డూ లిటిల్ థింగ్స్.